ఫలితంగా ధరలు పెరుగును. దీనిని సెమీ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకేనా? ఎక్స్పర్ట్ వన్ హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. వాస్తు ద్రవ్యోల్బణం కాలంలో ధరలు పెరుగుతున్నప్పుడు ద్రవ్యం విలువ రోజులు వచ్చి పడిపోతుంటాయి. పడిపోయే ద్రవ్యం విలువని పడిపోయే ద్రవ్యాన్ని ఎవరు తమ వద్ద ఉంచుకోవడానికి ఆసక్తి చూపారు. నువ్వు ఆల్రెడీ సంపూర్ణ ఆర్థిక వెళ్ళిపోయావు, సంపూర్ణ ఉద్యోగ స్థాయికి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నావు? నువ్వు ఇన్ఫ్లేషన్ స్థాయిలో ఉన్నావు అనుకో. భావించు ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగ స్థాయికి చేరుకున్నప్పుడు వాస్తు ద్రవ్యోల్బణం సంభవిస్తే రోజు రోజుకి ధరలు పెరుగుతూ ఉంటాయి. ద్రవ్యం విలువ రోజు రోజుకి పడిపోతూ ఉంటాయి. ద్రవ్యం విలువ పడిపోయే ద్రవ్యాన్ని ఎవరు తమ వద్ద ఉంచుకోవడానికి ఆసక్తి చూపరు. విలువ పడిపోయే ద్రవ్యాన్ని ఎవరు తమ వద్ద ఉంచుకోవడానికి ఆసక్తి చూపరు. ఏం చేస్తారు? వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్లే వస్తువులపై ఖర్చు పెడతారు. అంటే ద్రవ్య ప్రసార వేగం ఏమవుతుంది? మార్పుగా పెరుగుతుంది. శాలరీ వచ్చిందండి ఈరోజు, రాగానే ఏం చేస్తాను? వస్తువులు కొనేవారు. గతంలో ఏం చేసేవాడివి? ఓ 2000 వస్తువులు కొనేవాడివి. ఇంకా డబ్బు పక్కన పెట్టేవాళ్ళు, సరికాదు అయిపోయిన వారు రోజు తర్వాత వస్తువులు కొనేవాళ్ళు. ఇప్పుడు అన్ని వస్తువులు ఒకసారి కొనేస్తున్నాం. లేట్ అయితే ఈ డబ్బు వ్యాధి పడిపోతుందని డబ్బు పొందిన వ్యాపారం ఏం చేశాడు? అతను కూడా ఆ రోజు కరెక్ట్ డబ్బు అంతా తీసుకెళ్లి వెంటనే వస్తువులు కొనేస్తున్నాడు. ఎందుకంటే లేట్ అయితే అతనికి వచ్చే వస్తువులు దాన్ని పెరిగిపోతాయి. ఇలా ప్రతి ఒక్కరూ తనకు వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు పెట్టడం వల్ల మార్కెట్ లో వస్తువులకి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అంటే ఈ మూడో దశలో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్య ప్రసార వేగం పెరగడం వల్ల సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ స్టేజ్ లో ధరలు పెరిగాయి అడ్డంకుల వల్ల, రెండో స్టేజ్ లో ధరలు పెరిగాయి సంపూర్ణ ఉద్యోగుల వల్ల, మూడో స్థాయిలో ధరలు పెరిగాయి ద్రవ్య ప్రసార వేగం వల్ల. మరొకళ్ళు ఉత్పత్తి పెరగడానికి ఒక్కళ్ళు ఉన్నాయి, దాని అడ్డంకులు ఉన్నాయి. అడ్డంకుల వల్ల ధరలు పెరిగిపోయాయి. రెండో దశలో ఉత్పత్తి పెరగడానికి అవకాశమే లేదు, అది సంపూర్ణ ఉద్యోగిత కాబట్టి ధరలు పెరిగాయి. మూడో దశలో పెరుగుతున్న ధరల్లో ప్రజలు ఎవరు తమ వద్ద ద్రవ్యాన్ని ఉంచుకోరు కాబట్టి వచ్చిన ద్రవ్యాన్ని ఉంచినట్లే ఖర్చు పెడతారు. ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ప్రసార వేగం పెరగడం వల్ల ధరలు పెరిగితే దీనిని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇది మూడో దాని అర్థమైందండి, నోట్ చేసుకోండి. వాస్తవ ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరిగేటప్పుడు వ్యవస్థలో మరింత పెరగగలవని భావించి భవిష్యత్తులో మరింత పెరగగలవని భావించి వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్లే ఖర్చు పెడతారు. అనగా ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ప్రసార వేగం పెరగడం వల్ల ధరలు పెరిగితే దానిని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు.
దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ద్రవ్యోల్బణం ఏర్పడే కారణం బట్టి ద్రవ్యోల్బణం రకాలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ గా వస్తుందో ప్రశ్న. ద్రవ్యోల్బణం ఏర్పడే కారణం బట్టి ద్రవ్యోల్బణం రకాలు ద్రవ్యోల్బణం ఏర్పడే కారణం బట్టి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏర్పడే కారణం బట్టి ద్రవ్యోల్బణం రకాలు. ఒకటి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, రెండు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ PUL, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ PUSH, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కాస్ట్ ఫుల్ ఇన్ఫ్లేషన్. వెరీ సింపుల్ ఇది. ఎగ్జాంపుల్ ఇదే ఇంపార్టెంట్. 2008 కొచ్చిన తర్వాత ప్రశ్న వచ్చింది, 2011 కొచ్చిన తర్వాత కూడా ప్రశ్న వచ్చింది. ధరలు పెరగడానికి కారణం ఏంటి అనే దానిని బట్టి ద్రవ్యోల్బణం రెండు రకాలు. బోధ చేసుకోండి. అధికారులు ధరలు స్టేబుల్ గా ఉండాలంటే ఏంటి సమానంగా ఉండాలి? అంతే కదా. మార్కెట్ లో గడిగా ఎంత ఉందో పూర్తిగా సెంటరే ఉండాలి, ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైనా కారణం వల్ల సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కంటే ఎక్కువైతే, ఆర్థిక వ్యవస్థలో ఉన్న వస్తు రాశి కంటే కొనే ద్రవ్య సప్లై ఎక్కువైపోతే, ఇది అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై, సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువైతే ఏమవుతాయి? ధరలు పెరుగుతాయి. ఈ రకమైన ధరలు పెరుగుదల డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటారు. ఇక్కడ సమిష్టి డిమాండ్ పెరగడానికి కారణం ఎవరు? సంపూర్ణ ఉద్యోగం. ఇక్కడ సమిష్టి డిమాండ్ పెరగడానికి కారణం ఎవరు? డిమాండ్ పెరగడానికి కారణం ఎవరు? ఏడీ పెరగడానికి కారణం నెంబర్ వన్ కుటుంబాలు చేసే వ్యయము పెరగడం కావచ్చు. నెంబర్ టూ సంస్థలు చేసే పెట్టుబడి పెరగడం కావచ్చు. నెంబర్ త్రీ ప్రభుత్వం చేసే వ్యయం పెరగడం కావచ్చు. నెంబర్ ఫోర్ విదేశీ వ్యాపార వ్యయం పెరగడం కావచ్చు. ఇందులో ఏ ఒక్కటైనా కావచ్చు, రెండైనా కావచ్చు, మూడైనా కావచ్చు, నాలుగు అయినా కావచ్చు. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగును. ఇక్కడ ధరలు పెరగడానికి కారణం డిమాండ్ పెరుగుతుందే, కాబట్టి దీన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. నేను డౌట్ ఉందా ఆలోచించండి. అది అర్థం కావాలంటే బేసిక్ గా మీకు తెలియాల్సింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు రాశి ద్రవ్య రాశి సమానంగా ఉండాలి. సప్లై మారకుండా అలాగే ఉంది, డిమాండ్ పెరిగిపోతే డిమాండ్ పెరగడం అంటే డబ్బు పెరగడం అని కాదు అర్థం చేసుకోవడం.
ఎన్ఎన్లో భాగాలు ఏమి? నాలుగు భాగాలు ఉన్నాయి. టీ ప్లస్ ఐ ప్లస్ టీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఈ నాలుగులో ఏది పెరిగినా, ఏ రెండు పెరిగినా, మూడు పెరిగినా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కంటే ఎక్కువైతే ధరలు పెరుగును. ఈ రకమైన ధరల పెరుగుదలని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అని పిలుస్తారు. ఎలా పెరిగితే అంటారు? సమిష్టినాన్ని పెరిగితే ధరలు ఎలా పెరిగితే అంటే నేను సింపుల్ లాజిక్ సమిష్టి సప్లై ఆర్థిక వ్యవస్థలో 100 కోట్లు, సమిష్టి డిమాండ్ ఆర్థిక వ్యవస్థలో 100 కోట్లు. ఇప్పుడు సమిష్టి డిమాండ్ లో కాంపోనెంట్ ఏమి? సి ప్లస్ ఐ ప్లస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అందులో ఒక కాంపోనెంట్ సి పెరిగింది అనుకో, సి పెరిగింది, సి పెరిగింది, ఇప్పుడు ఏమవుతుంది? 110 కోట్లు, 100 కోట్లు, 110 కోట్లకి చేరచ్చు. వస్తువులు అదే ఉండి డిమాండ్ పెరిగితే ధరలు పెరిగింది, లేదా పెట్టుబడి అనేది పెరిగింది, పెట్టుబడి అనేది పెరిగితే 110 కోట్లు 120 కోట్లు అయింది. సప్లై అదే ఉండి డిమాండ్ పెరిగితే అదే వస్తువులపై ఖర్చు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ధర పెరుగుతుంది. లేదు, గవర్నమెంట్ 1000 పెరిగింది, 133 కోట్లు పెరిగిపోయింది సమిష్టి డిమాండ్, వస్తువులు అదే ఉండి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతుంది. వస్తున్నా సరే కదా, వస్తున్నా సరే ఉంది, డిమాండ్ అని పెంచుతున్నావు. అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువైతే ధరలు పెరుగును. ఇక్కడ ధరలు పెరగడానికి కారణం డిమాండ్ పెరుగుతుందే. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలిచారు. ఇక్కడ కుటుంబాలు చేసే వినియోగ వ్యయం పెరిగితే, కుటుంబాలు చేసే వినియోగ వ్యయం పెరిగితే ఖచ్చితంగా ధరలు పెరిగినాయి. ఇప్పుడు మన అభ్యర్థి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సంస్థలు పెట్టుబడి పెరిగితే ఆర్థికంగా ఉత్పత్తి పెరుగుతుంది కదా, ఆర్థికంగా ఉత్పత్తి పెరుగుతుంది కదా, ధరలు ఎందుకు పెరగాలి అనేది మన అభ్యర్థి ఆర్గ్యుమెంట్. దానికి ముందు ఏం చెప్పాను నేను, ప్రజల వినియోగం పెరిగితే ఉత్పత్తి పెరగదు కదా, ధరలు ఖచ్చితంగా పెరిగిపోతాయి. సి పెరిగితే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి అంటే డౌట్ లేదు. మరి ఐ పెరిగితే ధరలు ఎందుకు పెరుగుతాయి? ఐ పెరిగితే ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే, సంస్థలు పెట్టుబడి పెడితే ప్రోడక్ట్ బయటికి రావడానికి టైం పడుతుంది, ఎస్టేషన్ పీరియడ్ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తం 70 ఎవరితో శంకుస్థాపన చేశారు, 82 పంపు యూనిట్ స్టార్ట్ చేశారు, పంపు 82 పీవీ నరసింహరావు జాతీయ కన్సిడర్ చేశారు. దాన్ని 20 సంవత్సరాలు ఫైన్ పట్టింది విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి. ఈ 20 సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసి పెట్టుబడి ఎంత? కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నో ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుతుంది? 20 సంవత్సరాల తర్వాత. మరి 20 సంవత్సరాలు ధరలు పెరుగుతాం కోరబడుతుంది కదా, అర్థమవుతుందండి? పెట్టుబడి పెట్టడానికి ప్రోడక్ట్ అనేది అవసరం పెరిగింది, కొంత టైం పడుతుంది, గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ గెస్టేషన్ పీరియడ్ కాలం వల్ల మార్కెట్లో ధరలు ఏమవుతాయి? పెరుగుతారు. ఇవి చిన్న పరిశ్రమైనా సరే నువ్వు ఈ రోజు పెట్టుబడి పెడితే ప్రోడక్ట్ బయటకు రావడానికి వాళ్ళు ఇది వెయిట్ చేయాలి అనే కదా. కాబట్టి పెట్టుబడి పెరిగే కొద్దీ, పెట్టుబడి పెరిగినప్పటికీ సమిష్టి డిమాండ్ పెరిగిన దాంట్లో పెరిగింది. ప్రభుత్వం ఏం పెరిగినా అంటే విదేశ వ్యాపారం ఏం పెరిగినా ఓకేనా, దీన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. లాస్ట్ టైం 2016 సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ అవడం వల్ల పెరిగే ధరలను ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యం ఓకే, నోట్ చేసుకోండి. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ పెరిగితే, ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతుంది. ఈ రకమైన ధరలు పెరుగుదల్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.
ఈ రకమైన దాంట్లో పెరుగుదలని